ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్ ఆలయాన్ని పోలిన గుడిని తెలంగాణలో నిర్మిస్తున్నారు. మేడ్చల్ మండల ఎల్లంపేట గ్రామంలో ఆలయ నిర్మాణ పనులకు భూమి పూజ కార్యక్రమాన్ని పండితుల వేద మంత్రోచ్చరణల మధ్య నిర్వహించారు. వారణాసి పీఠాధిపతులు జగద్గురు శంకరాచార్య, అయోధ్యధామ్ మహంతి కమల్ నారాయణ దాస్ మహారాజ్ ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అటు భూ పూజ చేసే స్థలం దగ్గరకు నాగపాము వచ్చింది. దీంతో సాక్షాత్తు నాగేశ్వరుడే వచ్చి ఆశీర్వదించారని ఆలయ నిర్మాణ కమిటీ నిర్వాహకులు సంతోషం వ్యక్తం చేశారు. పంచభూతాల సాక్షిగా కేదార్నాథ్ ఆలయ నిర్మాణానికి భూమి పూజ జరిగిందని సంతులు తెలిపారు. ప్రసిద్ధ కేదార్నాథ్ ఆలయాన్ని తలపించేలా ఇక్కడ ఆలయాన్ని నిర్మించుకోవటం ఎంతో అదృష్టంగా భావిస్తున్నట్లు ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులు చెప్పారు. చార్ధామ్ యాత్రకు వెళ్లేందుకు వీలు కాని భక్తులు ఇక్కడి కేదార్నాథ్ ఆలయాన్ని దర్శించుకోవచ్చని తెలిపారు. ఈ భూమి పూజ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్, కాంగ్రెస్ నాయకులు మైనంపల్లి హనుమంతరావు పాల్గొన్నారు. ఆలయ నిర్మాణానికి తన వంతు సహకారం అందిస్తానని ఆలయ కమిటీ సభ్యులకు ఎంపీ ఈటల రాజేందర్ తెలిపారు. ఆరిష్టాలే మేహే సస్తో దేవి అంగై తిష్టవాదిన్ సస్తో